అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు చేస్తామని తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. సోమవారం నర్సాపూర్ సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో నూతనంగా మంజూరైన తెల రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ, నర్సాపూర్ నియోజకవర్గంలో 1275 రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని వారు తెలిపారు. అదేవిధంగా రేషన్ కార్డుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని, ఎవరు అధైర్య పడొద్దని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కష్టాల్లో ఉన్నా సంక్షేమ పథకాలు అభివృద్ధి కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరీష్, అడిషనల్ కలెక్టర్ రమేశం, లేబర్ వెల్ఫేర్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, వివిధ మండలాల ఎంపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. అందకుండా పోతా ఉన్నాయి కాబట్టి మాకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వండి, మాకు లబ్ధి జరుగుతుంది అని చెప్పేసి కోరడంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఒక ఆలోచన చేసి ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 950,000 రేషన్ కార్డు ఉన్నాయి. అయినప్పుడు కూడా ఏ ఒక్క పేదవారి కూడా రేషన్ కార్డు లేకపోవడం వల్ల లబ్ధి జరగలేదు మాకు ప్రభుత్వం నుంచి అనేటువంటి పరిస్థితి ఉండకూడదు అన్న ఆలోచనతో ఈరోజు నిర్ణయం తీసుకొని మరి 309,000 కొత్త మందికి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఇది పెద్ద సంఖ్య. ఒకప్పుడు ఒక రేషన్ కార్డు రావాలంటే ఇబ్బంది ఉంటుండే, కానీ ఈరోజు మరి అడిగిన దరఖాస్తు పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇచ్చేటువంటి ప్రక్రియను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి మొదలు పెట్టడం జరిగింది అని చెప్పేసి నేను చెప్పడానికి సంతోషిస్తా ఉన్నా. అదేవిధంగా మన రాష్ట్రంకు సంబంధించి 309,000 కొత్త కార్డులలో దాదాపు మరి 8,53,000 మందికి మరి దీని ద్వారా లబ్ధి చేకూరుతా ఉంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు రేషన్ కార్డు మరి ఎందుకు అవసరం అని అందరికీ తెలిసిందే. మా తరఫు నుంచి ఆలస్యం ఉండకూడదనే ఉద్దేశంతో రేపు పెట్టవచ్చు, ఎల్లుండి పెట్టవచ్చు, మేము ఎప్పుడైనా ఇంకా 500 వరకు ఇవ్వచ్చు. మరి మాకు కార్డ్స్ వచ్చినాయి, మాకు కావాలనే తప్పన అందరికి ఉంటుంది కనుక మొదటి దినం నాడే ఇవాళ మీ అందరికి ఇస్తున్నామని కూడా మీ అందరితో మనవి చేస్తున్నా. చాలా సంతోషం, ఇవాళ మంచి కార్యక్రమం, మరి అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మొదటి నాడు కొడితే 12,000 నుంచి కూడా గౌరవించి మన ఎన్నో కార్యక్రమాలు చేసుకొని ఈ కరోనా వ్యాధిని కూడా మన సర్పంచులు కానీ, మన ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీ కానీ, ప్రతి ఒక్క నాయకులు కూడా రాత్రి వాళ్ళ గ్రామాల నుండి మరి కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. మరి నర్సాపూర్ తాలూకాలో కొంచెం తక్కువ పడ్డా కూడా మనకి ఏం లోకా లేకుండా నాట్లకు మంచిగా సరిపోని వర్షాలు పడుతున్నాయి. భగవంతుడు మన మీద కనికరించారు. మన ముఖ్యమంత్రి గారు కూడా కాళేశ్వరం నీళ్లు కూడా మరి నర్సాపూర్ తాలూకాకి ఇవ్వాలని తప్పన వైద్యులు చేసుకుంటే కూడా మళ్ళీ పల్లె ప్రగతి కానీ పట్టణ ప్రగతి కానీ మన గ్రామాలను చూసి మరి పరిశుభ్రతను చూసి మరి ఎన్నో 24 గంటలు కానంటూ హైదరాబాద్ పట్టణాలలోనే ఉంటుండే 12-13 గంటలు ఉంటుండే. ఇప్పుడు లంబడి గుడిసెలలో కూడా చిన్న ఆమ్లెట్ విలేజ్లలో కూడా ఇవాళ 24 గంటలు కరెంట్ ఉంటున్నది.